నమస్తే కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆయన ఎక్కడ లేని ఆగ్రహంతో ఊగిపోయారు అధికారులపై తీవ్రమైనటువంటి పదజాలంతో మండిపడ్డారు అసలు జరిగింది ఏంటంటే ప్రొద్దుటూరులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అంటే ఎక్సైజ్కి సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేస్తున్నారు అంటే ఎక్కువగా అక్రమ మద్యం రవాణా జరుగుతుంది అని సమాచారం రావడంతో చెక్కింగ్స్ చేస్తారు ఇట్లాంటి క్రమంలో ఒక వ్యక్తి అక్రమ మద్యంతో పోలీసులకు దొరికాడు దొరికిన తర్వాత అతని వివరాలు అన్నీ సేకరించి పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాలకే సార్ వచ్చారు ఎవరు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఒక పది కార్లలో మొత్తం అనుచరులంతా దిగిపోయారు ఎవడరా ఇక్కడ మావాడిని తీసుకొచ్చారట అని చెప్పి స్టార్టింగ్ స్టార్టింగే ఆ డైలాగ్తో ఎంట్రీ ఇచ్చారు ఏదో సినిమాల్లో హీరో మధ్యలో విలన్న ఎంటర్ అయినట్టు అక్కడ సార్ ఇది జరిగింది ముఖ్యంగా మేము సోదాలు చేస్తున్నాం సోదాలు చేస్తుండగా అక్రమ మద్యంతో పట్టుబడ్డ అడిగినాను అది ఇమీడియట్గా వదిలిపెట్టండి లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి ఆయన ఒక బిగ్గర స్వరంతో అరుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎస్ఏ ఆలి బేగ్ ఆయన అట్లా కాదు సార్ మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారమే మేము చేసామంటే ఎస్పీనా వడమ్మ ముగుడ ఇట్లా చాలా దారుణమైనటువంటి పదజాలంతో వాస్తవంగా అంటే అది మా చెప్పకూడదు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఆయనే కాదు ఆయనతో పాటు వచ్చినటువంటి అనుచరులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలంతా అంటే వారిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు కేవలం అంటే యొనా పట్టుబడిన వ్యక్తి తన మంచి పని చేశాడా అక్రమ మద్యంతో పట్టుబడ్డాడు అలాంటి వ్యక్తికి ఈ ఎమ్మెల్యే సపోర్ట్ ఏంటి పైగా అక్కడ అధికారులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణంగా బిహేవ్ చేసినటువంటి రాచమల్లుపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు అధికారులంతా ఏకమయ్యారు దానికి సంబంధించి ఆ కార్యాలయానికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యే ఆయన అనుచరులు కనీసం అధికారులు నుంచున్నారు ఈ అధికారులు కూర్చుండే ప్లేస్లో వీళ్ళంతా కూర్చున్నారు అంటే అధికారం ఉంది కదా అని ఏది చేసినా చెల్లుద్ది ఇది ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ ఇలా ఆయన కనిపించాడు ఇంకా కనిపించినవి ఉన్నాయి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అధికారాన్ని పెట్టుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అట్లాగే దీనికి సంబంధించి ఒక ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో అంటే ముఖ్యంగా ఈ విషయం అంతా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి వచ్చింది మళ్ళీ ఎందుకు వచ్చింది ఏమో అనుకున్నారేమో ఆయన ఒక పత్రికా సమావేశాన్ని అంటే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను నా ఉద్దేశం అది కాదు మా రాయలసీమలో మా మాట తీరు అలాగే ఉంటుంది అదేమి పెద్ద తప్పు పదం కాదు నేను అది దాన్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి చెప్పడం ఏమండి ఇప్పుడు అనాల్సిన మాట అనేసి సారీ చెప్పి నేను ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నానంటే సరిపోతుందా అక్కడ ఎంత ఆ మాటలకు అధికారులు ఎంత బాధపడి ఉంటారు ఈ రకమైన పైగా ఎంతమంది వంద మంది దాదాపు ఆ వంద మందిలో అధికారులను ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడితే ఎంత అవమానకరంగా ఫీల్ అవుతారు వాళ్ళు నేను అలా అనలేదు మా రాయలసీమలో మా పదజాలం అలాగే ఉంటుంది అది పెద్ద తప్పు కాదు ఇక్కడ అని మళ్ళీ సమర్థించుకోవడం సో ఈ వ్యవహారంపై చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఎందుకనంటే మేము ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే పని చేసుకుంటూ వెళ్తాం మాకు ఈ రకమైనటువంటి ఒత్తిడి ఏంటి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు